హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు క్షుద్ర పూజలు చేశారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక సాక్షి ఒక కథనాన్ని రాసింది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని పాలించిన సమయంలో 2014 నుంచి 2018-19 మధ్యలో విజయవాడలో క్షుద్ర పూజలకు సంబంధించిన అంశం చాలా పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. విజయవాడ అమ్మవారి గుడిలోనే క్షుద్ర పూజలు చేశారు అంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు మా దగ్గర ఉన్నాయంటూ మాట్లాడింది. క్షుద్ర పూజలపైన చాలా పెద్ద రాజకీయ యుద్ధం ఆ సందర్భంగా నడిచింది. సో అప్పటి క్షుద్ర పూజల వెనుక నారా లోకేష్, దేవినేని ఉమా ఉన్నారంటూ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సో తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత క్షుద్ర పూజలు నిజమా అనే దానిపైన ఎక్కడ వైసీపీ తేల్చలేదు. కానీ తాజాగా మరొక వార్త వైసీపీ అధికార పత్రికలో వచ్చింది. ఏంటంటే, కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి దేవినేని ఉమ క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం సృష్టించిందంట. 3 రోజులుగా గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్థలంలో పూజలు జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారనేది సాక్షి రాసిన కథనం. మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు రహస్యంగా పూజల్లో పాల్గొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పూజలకు ఆయన తన కారులో కాకుండా వేరే కారులో వెళ్లడం పలు అనుమానాలకు దారితీస్తోంది. తాంత్రిక పూజలు తెలిసిన వ్యక్తులు, పూజారులు హిజ్రాలతో పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా ప్రచారం కోరుకునే ఉమా పార్టీ నాయకులు అధికారులతో పాటు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి రహస్య పూజలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. పూజల అనంతరం గొల్లపూడి సమీపంలో కృష్ణానది మధ్యన లంక ప్రదేశంలో ఉన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇటువంటి తాంత్రిక పూజలు వివిధ ప్రాంతాల్లో ఉమా చేయించారని చెబుతున్నారు. పూజల వ్యవహారం బయటపడడంతో చివరి రోజు పార్టీ నాయకులను భోజనాలకు ఆహ్వానించారంట. టీడీపీ నాయకుడి కుమారుడి వివాహం సందర్భంగా శాంతి పూజలని, పితృదేవతలకు పిండ ప్రదానమని, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కోసమని పొంతన లేని సమాధానాలు దేవినేని ఉమా చెప్తున్నారు అనేది ఈ పత్రిక రాసిన వార్త. ఈ పత్రికలో కేవలం ఉమా పూజలు చేస్తూ కూర్చున్న ఇమేజ్ ఉంది, అది ఇప్పటిదా ఎప్పటిదో తెలియదు. ఆ ఫోటోగ్రాఫ్ ఒకటి వాడారు, ఆ ఫోటోగ్రాఫ్ వాడి ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే విషయాన్ని సాక్షి పత్రిక రాసింది. సాక్షి పత్రిక దగ్గర మిగతా వీడియోస్ ఇంకా ఏమైనా ఎవిడెన్స్ ఉందో అది తెలియదు, కానీ నేరుగా క్షుద్ర పూజలు చేశారనే విషయం రాసింది. అక్కడ జరిగిన పూజలు ఏంటి అనే దానిపైన ఉమా రకరకాల సమాధానాలు చెప్తున్నారు కాబట్టి ఇవి క్షుద్ర పూజలే అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది సాక్షి పత్రిక కథనంగా ఉంది. సో ఈ అంశంపైన దేవినేని ఉమా ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. దేవినేని ఉమా క్షుద్ర పూజలు చేశారంటూ సాక్షి నేరుగా ఒక కథనం రాయడంతో ఆయన దీనిపైన ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, ఈ క్షుద్ర పూజలు నిజమే అనే విషయాన్ని సాక్షి ఇంకా ఏ రకంగా ప్రూవ్ చేయగలుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది.